వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. నేను సార్, వాల్తేరు వీరయ్య పాటపై వివాదం కొనసాగుతూ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అంటే అందులో ఒక వాక్యం తప్పుగా ఉంది అని చెప్పేసేసి ఎండమూరి గారు చంద్రబోస్ గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగానే అక్కడ ఔచిత్య భంగం కలిగిందా సార్ ఆ పాటలో? ఇప్పుడు నవీన్, ఉచితము అనుచితము, ఔచిత్యము అనౌచిత్యం ఇవన్నీ కూడా చూసే దృష్టి బట్టి, ఆ దృష్టి ఆ చూసేవాళ్ళ యొక్క విశాలమైన కోణాన్ని బట్టి ఉంటుంది. ఆ పాట మొత్తం కూడా ఇంకా నేను ఇంకా డౌన్లోడ్ చేసుకొని చూడలేదు. ఈ చర్చ అయితే నిన్న నుంచి నేను చూస్తున్నా. దాని మీద మళ్ళీ చంద్రబోస్ వివరణ. వాస్తవంగా ఊటుకూరి జానకి రామయ్య అనే పండితుడు ఫేస్బుక్లో ఇట్లాంటి దీని మీద అన్న అభ్యంతరం పెట్టారు. ఆ పెట్టిన తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ దాన్ని ఆమోదించారు. ఆమోదించి అసలు ఏంటిది తిమిరం అంటే ఏంటి, తిమిర నేత్రుడు శివుడు అంటే చీకటి కన్నులవాడా లేదా చూడలేనివాడా, ఇట్లాంటి చర్చకు దీన్ని దారితీసింది. ఇందులో ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, చంద్రబోస్ రాసిన పాట అది, ఆయన కూడా జవాబు చెప్పారు కాబట్టి నిజానికి నాకు అవసరం లేదు. కానీ నేను ఇక్కడ ముఖ్యంగా శివుడిని గురించి చెప్తున్నా. శివుడు పురాణాల్లో శివుడు, మనం వేరే వేరే శివుడు కాదు, లేకపోతే సినిమాల్లో రకరకాల కథలు తీసుకున్నప్పుడు కాదు. శివుడు, శివుడి పాత్రకు లేకపోతే శివుడిని గురించిన పురాణాల్లో ఉన్న స్వభావం ఏంటి? శివుడు అనే ఆయన ఆదిమ అనార్య దేవుడు, ఆదిదేవుడు ఒక విధంగా. మొదటి నుంచి ఇక్కడ ఉన్న ఆయన శివాలయం విష్ణువాలయం అంటుంటారు కదా, శివాలయం పాడుకున్నట్టుగా ఉంటుంది, వైష్ణవాలయం చాలా దగదగలతో వెలిగిపోతుంటుందండి. దానికి కారణం ఏంటంటే శివుడు ఆదిదేవుడు కాబట్టి అనాది నుంచి శివుడిని పూజిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆర్య అనార్య దీంట్లో ఆర్య ప్రాబల్యం ఇది ఎంత పెరిగిందో, శివుడికి బదులు మొదట ఇంద్రుడు తర్వాత ఉపేంద్రుడు అనబడే కృష్ణుడు వచ్చారు. ఇది ఇది అసలు బేస్. శివుడు అర్ధరాత్రి సంచరిస్తూ, ఏ దేవుడు కూడా ఆభరణాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ లక్షణాలు కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థరే కౌస్తుభమని ఇట్లాంటివి శ్రీరాముడికి ఇవి ఉంటాయి. కానీ శివుడే బూడిద పూసుకుంటాడు, బిచ్చం ఎత్తుకుంటాడు, పాములు నేసుకుంటాడు, ఇవన్నీ కూడా దేని చూచి? ఆయన భార్య కూడా పర్వతరాజపుత్రి. అంటే ఇవన్నీ కూడా ప్రకృతితో సంబంధాన్ని చూపించేటటువంటి లక్షణాలు. ఈ శ్మశానంలో పడుకోవడం, అర్ధరాత్రి తిరగటం, బూడిద పోసుకోవటం, కాబట్టి ఆయన భూతనాథుడు అని కూడా అంటారు, భూతాలకు నాథుడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందేహానికి సంబంధించిన సమాధానం దాంట్లో ఉంటుంది. చంద్రబోసు తన పాటలో తుఫానొచ్చున తపస్సు చేసే వశిష్ఠుడే ఇతడు, తిమిర నేత్రమై ఆవరించు త్రినేత్రుడే ఇతడు, ఇట్లాంటి ఇంచుమించు ఇలాంటి చరణాలు వాడినట్టుగా ఉన్నారు. తను ఇచ్చిన వివరణలో కూడా వశిష్ఠుడు, అరుంధతి ఈ విషయం కూడా చెప్తున్నాడు. చాలామందికి వశిష్ఠుడు విశ్వామిత్రుడు అంటే ఓకే, కానీ అరుంధతి ఆ పేరు తీసుకొచ్చి ఆ విషయాలు చెప్పేసరికి మింగుడు పడదు, తోచినటువంటి భాష్యాలు చెప్తూ ఉంటారు. తిమిర నేత్రుడు అంటే చీకటి, చీకటి కళ్ళతో ఉండేవాడు, గుడివాడు అని కూడా ఒక చోట కొంతమంది వాడుతూ ఉన్నారు. శివుడు ఎప్పుడైతే అతను భూతనాథుడయ్యాడో, శ్మశానాల్లో ఉన్నాడో, సహజంగా అర్ధరాత్రే తిరుగుతాడు, నిశాచరుడు అంతే కదా. ఇవన్నీ కూడా నిశాచరమైనటువంటి వస్తువులు. శ్మశానం కథలన్నీ అర్ధరాత్రే మొదలవుతాయి, కానీ పగటిపూట శ్మశానం గురించిన కథలే మీరు ఎక్కడ చూడరు. ఎందుకంటే భూతాలు, ప్రేతాలు, దయ్యాలు ఇవన్నీ కూడా ఏదో రాత్రి ఉంటాయని, వీటి మీద మనిషికి ఉన్న భయాన్ని ధిక్కరించడానికి శివుడు వాళ్ళందరికీ భూతనాథుడు అని ఇట్లా పెడితే, తిమిర నేత్రుడు అని తను ఎందుకు వాడానంటానికి చంద్రబోసు విరోధ భాష అలంకారం ఇవన్నీ కూడా చాలా చెప్పారు. నాకు అలంకారాల్లో అంత పరిజ్ఞానం లేదు, అంత అవసరం కూడా లేదు. నేను ఇక్కడ చర్చ పురాణం గురించి కాదు. తిమిర నేత్రుడు అంటే మనం సైనికులు ఇప్పుడు ఇవి వాడుతుంటారు రకరకాల, అలాగే ముఖ్యమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర, లేకపోతే వివిఐపీల దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒక విధమైన నల్లటి, అది పూర్తిగా చీకటే కనిపిస్తుంది మనకు. వాళ్ళకు మనం కనిపిస్తాం, కానీ వాటన్నింటినీ నైట్ ఐస్ అని, నైట్ రైడ్ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. నిజానికి అక్కడ నల్లని కళ్ళు లేదు, నల్లని కళ్ళద్దాలు అంటే చీకటి నలుపే కదా చీకటి అంటే. చీకటి అంటే అంత చిన్న చూపు ఉండాల్సిన అవసరం ఏం లేదు. చీకటి, నలుపు, తిమిరము, అంధకారము ఇలాంటి పదాలన్నీ నెగిటివ్ పదాలు అనుకోవడం ఒక మానసిక దౌర్బల్యం. మొన్న బండి సంజయ్ గారు భగవద్గీత చనిపోయినప్పుడు వేయకూడదు, అది మృత్యుగీత అయిపోతుందంటే, అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. మీరు నిజంగా భక్తి కలిగిన వాళ్ళైతే చీకటి వెలుతురు రెండు ఒకటే, బొమ్మ బొరుసు లాంటివే. జననం మరణం రెండు కూడా అటువంటివే, జననం ఎంత సహజమో మరణం అంత సహజం. చనిపోయినప్పుడు వేసినంత మాత్రాన అదే మృత్యుగీత అయిపోదు. ఇక్కడ త్రినేత్రుడిని తిమిర నేత్రుడు అన్నంత మాత్రాన శివుడు ఏదో గుడ్డివాడు అయిపోతాడు,
శివుడి కళ్ళల్లో చీకటి ఉంటుందని చెప్పారని కదా. చీకటిలో సంచరించే ఒక మనిషికి చీకటిని జయించే కళ్ళు తప్పకుండా ఉంటాయి. తిమిరాన్ని కూడా చూడగలిగేటటువంటి నేత్రాలు కలిగిన వాడు. మనము పాతకాలపు ప్రబంధాలు పురాణాలు చదివితే ఎట్లా ఉంటుందంటే, మీ శత్రువును చంపుతాడిన. ఇప్పుడు మధుసూదన పేరు ఉందనుకోండి, మధు అనే రాక్షసుని చంపినవాడు. దాని అర్థం నిజానికి మనం మధు మధు అనే పిలుస్తుంటాం. ఈ సూదనుడు అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటనేది మనకు తెలియదు. పార్థసారథి అని పేరు పెడతాం. అర్జునుడి యొక్క సారథి అంటే అక్కడ రథి అర్జునుడు, కానీ సారథి పార్థసారథి. మనకు ఇదే ముఖ్యమైపోతుంది. పార్థుడు అంటే కృష్ణుడు అన్న పద్ధతిలో జనం వాడేవాళ్ళు ఉన్నారని కదా. అర్జునుడి కొన్ని బిరుదులు తెలుసు, కానీ అంటే నేను చెప్పేది అక్కడ అతను సారథి అన్నప్పటికీ అది పోయి పార్థుడు మిగులుతుంది. సూదనుడు అన్నప్పటికీ కూడా, సూదనుడు అన్నప్పటికీ కూడా మధు పేరు మిగులుతుంది. అదే పద్ధతిలో నీ మరణించిన శత్రువుల భార్యల యొక్క దుఃఖము గలవాడా అంటాడు ఒకడిని. పొగటమే అది, అంటే నువ్వు శత్రువులను చంపేవాడా అని అర్థం ఇక్కడ. సో తిమిర నేత్రుడు అని నేను అంటున్నప్పుడు, తిమిరంలో కూడా తిరిగేవాడు, తిమిరాన్ని కూడా జయించిన వాడు, తిమిర సంచారం చేసేటటువంటి నిశాచరుల మీద చాలా అర్థాలు ఉంటాయి. చాలా అర్థాలు అక్కడ. అవన్నీ వదిలేసి కేవలం చీకటి చీకటి ఏంటి అసలు? మీరు విశ్వరూప చిత్రం, నేను పురాణాలు శాస్త్రాలు తిరగేశాము అని చెప్పేవాళ్ళు, లేకపోతే లేనిపోని సందేహాలు ఏమైతే వాళ్ళ కోసం నేను చెప్తున్నా, మీరు ఎప్పుడైనా భగవద్గీత బొమ్మల్లో విశ్వరూపం చూస్తారా? అక్కడ వెలుతురు చీకటి రెండు ఉంటాయి. సో ప్రకృతి అంటే అందులో చీకటి అంటే ఏదో తక్కువ అని ఏ అర్థంలో చంద్రబోస్ రాసినా సరే, తిమిర నేత్రుడు అంటే అదేమీ తప్పు కాదు. చీకటి చీకటి లేకపోతే కూడా మనుషులు ఉండరు. ఎందుకు ఇన్ని విద్యుచ్ఛక్తి దీపాలన్నీ వచ్చిన తర్వాత కూడా మనం ఆర్పుకుంటున్నాం? రాత్రి నైట్ లైఫ్ పెరిగింది సరే, నైట్ లైఫ్ వచ్చినప్పుడు పొద్దునైనా వచ్చి పడుకుంటాడు కదా. కాబట్టి చీకటి కూడా సహజమైంది. చీకటి ఏదో తక్కువదైనట్టు, అది ప్రధానంగా హీరో పాత్రను ఎలివేట్ చేయడం కోసం రాసిన పాట అయి ఉంటుంది చాలాసార్లు. అది వీడు ఆరు అడుగుల బుల్లెట్ అన్నట్టుగా, తక్షకుడో శిక్షకుడో పరీక్ష సుశిక్షితుడో ఇవన్నీ అన్నప్పుడు ఏంటంటే కొన్ని విశేషణాలు వాడడం. పురాణాల్లో ఎందుకంటే వందల విశేషణాలు వాడుంటారు, అవన్నీ వింటే కొన్నిసార్లు ఇది ఊరికే ఒక తప్పులు పట్టే ప్రక్రియ. కానీ ఇంకోటి అరుంధతి వశిష్ఠుడు, అరుంధతి అని చెప్పిన మనుషును వీళ్ళ కోపం వచ్చేస్తుంది. అసలు అరుంధతి సినిమా విడుదలైనప్పుడు ఆమె నిజంగా ఏదో చాలా పెద్ద కులంలోనే పుట్టింది, అరుంధతిలు ఉంటారు కదా మనకు, అని కేసేశారు. ఇది ఈ సినిమా ఆపేయాలని వీళ్ళు కూడా కేసేశారు. ఆ సినిమాలో మార్చి తీస్తారనమాట. ఇక్కడ ఆయన పాట రాశారు. నేను మొత్తం పాట ఎలా ఉంది అనే విషయం కంటే కూడా ఇప్పుడు కొంచెం అది వినగానే ఇప్పుడు వివాదాలు వస్తూ ఉన్నాయి కదా సార్. పూర్తిగా కూడా సినిమాలు కూడా ట్రైలర్స్ రాగానే వివాదాలు తెస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు పఠాన్ అనే ఒక సినిమా ఉంది, అది విడుదల కాకముందు దాని మీద చాలా చాలా సమస్యలు పెట్టారు. ఇప్పుడు దాని మీద సెన్సార్ బోర్డు ఇంకో నెల రోజులు సమయం తీసుకొని మీరు మళ్ళీ మా దగ్గర నేను వాళ్ళకి చెప్పింది. అందులో ఆమె వాడిన బికినీకి పలానా కలర్ ఉంది అని వివాదం. ఓకే, అసలు ఊహించగలవా నువ్వు? అసలు బికినీకి ఉన్న ప్రాధాన్యత ఎంత? దానిని ఏ కలర్ అయినా ఎందుకు వాడకూడదు? ఏ కలర్ అయినా తక్కువదా? ఏ కులమైనా తక్కువదా? ఏ ప్రకృతిలో వెలుతురైనా చీకటైనా? అంటే అసమానతలను తోడి నిండినటువంటి ఆలోచన దృష్టి నుంచి ఈ విషయాలన్నీ వస్తున్నాయి. శివుడు నిజంగా అయితే కింది వర్గాలకు చాలా దగ్గరగా ఉండే దీని కింద లెక్క పురాణాల ప్రకారం. మీరు అదే కదా శ్రీకాళహస్తి మహత్యం అంటే ఏనుగు సాలెపురుగు తిన్నాడు, అది వచ్చి అవి పెడితే ఇది వచ్చి సాలెపురుగు గూడు కట్టి, ఇవన్నీ ఏం సూచిస్తున్నాయండి? నిజానికి సర్వసమానత్వం అనే అది చూడకపోవడం వల్ల తిమిరము అంటే చీకటి అని ఆ కవి మీద ఏదో ఒకటి పెట్టాలనే ఇది తప్ప, ఆ పాట కొంచెం హిట్ అయ్యే లక్షణాలు కనబడగానే దాని మీద విమర్శలు వచ్చేస్తాయి. బహుశా చిరంజీవి పాత్రను ఎలివేట్ చేయడానికి ఇట్లాంటివి పెట్టుంటారు. ఇంకా అంత లోతుల్లోకి వెళ్తే ప్రజలు ఆ లిరిక్ను కూడా అంత నూటికి నూరు పాళ్ళు అంతేం ఫాలో అవరు. ఆ రాగము ఆ ఊపు తూగు ఏదైనా మొత్తానికి పబ్లిసిటీ ప్రమోషన్ అయిపోతూ ఉన్నాయి. పబ్లిసిటీ అంటే దాంట్లో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఆ చెప్పడం కోసం ఇంకేదో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు దీనికోసం లేనిపోని ప్రజల మీద సంస్కృతాలు రకరకాల వృద్ధి మనం చేసే బదులు, ఇది ఎప్పటి నుంచి అంటే రాజమౌళి గారి సినిమాల్లో నుంచి వచ్చింది. అది సాంఘిక సినిమాల్లో కూడా ఒక బలమైన శ్లోకం ఒక బలమైనది పెట్టి కీరవాణి గారి దాని నుంచి అదే వచ్చినటువంటి విషయం. దాని మీద వివాదం చేయటం, సెన్సిటివ్గా ఉండే మతాన్ని దేవుణ్ణి
ఏదో దేవుళ్ళని అవమానించాలని ఒకటికి రెండు సార్లు చెప్పటం, అమెరికాను తీసిన సినిమాలో కూడా ఈశ్వరుడు వేషం వేసుకున్నటువంటి నటుడు పరిగెత్తుతాడు, పరిగెత్తి టాయిలెట్లో దాక్కుంటాడు, నటుడు అక్కడ దాక్కున్నాడు, దాని మీద పెద్ద చర్చ. అలా అయితే ఎన్టీ రామారావు గారు తీసినటువంటి ఉమ్మడి కుటుంబంలో యముడు పారిపోతాడు, చాలా సినిమాల్లో దేవుడి పాత్ర వేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల నాటకాల రోజుల్లో ఇవన్నీ వాళ్ళని అవమానించినట్టు వీళ్ళని అవమానించినట్టు అని లేనిపోయిన వివాదాలు తేవటం బొత్తిగా అనవసరం. దాన్ని ఆస్వాదించటం నిజంగా తప్పు ఉంటే ఏదైనా వర్గాన్ని ఏదో తరగతికి బాధ పెట్టేట్టుగా ఉంటే దాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ శివుణ్ణి అంతిమంగా చెప్పాలంటే తిమిర నేత్రుడు అంటే తిమిరాన్ని జయించిన వాడు, దాంతో సంచరించగలిగిన వాడు అనే అర్థం పూర్తిగా సరిపోతుంది శివుడికి. మిగిలిన విమర్శలన్నీ బొత్తిగా అనవసరం. చూద్దాం సార్ ఈ వివాదానికి పులిష్టాపడుతుంది ఏమో అనేసి. థ్యాంక్ యూ సార్.